శంకరాచార్య మధ్వాం విశ్వదాచార్య పర్యంతం వందే గురు పరంపరం శ్రీ గురు శ్రీ సాయినారాయణ వెలిగినే అలంకరించినటువంటి ప్రకాశరావు గారు, మేయర్ గారు, ప్రజాభవన్లు, వరంగల్ పురపాలక సంస్థ మేయర్ గారి, అట్లాగే మా గురువు గారు అనంతరావు గారిని కార్పొరేషన్ తరఫున చేసినటువంటి పెద్దలకు వేదికటువంటి వారికి నమస్కారము. అట్లాగే వేదిక ముందు ఉన్నటువంటి యోగ్యాభ్యాసం చేస్తున్నటువంటి పిల్లలకు, వారి యొక్క తల్లిదండ్రులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజున సాయిబాబా మందిరంలో మనం తృతీయ గౌరవ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది ఇంటర్నేషనల్ ఐదో డే అంటే మనం ఇక్కడ మూడో జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యోగా దినోత్సవం మనం ఇక్కడ జరుపుకోవడానికి కారణాలున్నాయి. ఇంకా యోగా దినోత్సవాన్ని డాక్టర్ కృష్ణారావు గారు నిర్వహిస్తుండేవారు. నేను 2017లో ఈ యొక్క యోగా దినోత్సవాన్ని మనం కూడా ఇక్కడ నిర్వహించడం బాగుంటుందని చెప్పేసి అనుకొని వారిని అడిగాను డాక్టర్ కృష్ణారావు గారు. నేను కూడా ఇక్కడ యోగా దినోత్సవం జరుపుకోవాలనుకుంటున్నామండి, మీరు పర్మిషన్ ఇస్తే, ఎందుకంటే మేము నిర్వహిస్తున్నామని తెలిసింది. అంటే మీకు మేము కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని కాదు, గౌరవనీయ పెద్దలు శ్రీ అన్నదారు గారు, అలాగే ఈ యొక్క నివాళులు చేపట్టారనే భద్రపాల గారు, వీరందరికీ సెక్రటరీ సురేష్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే అలంకరించినటువంటి గౌరవ మున్సిపల్ కార్పొరేటర్స్, రాజ్యం విద్యాసాగర్ గారు, శ్రీనివాసరావు గారు, మహేంద్ర గారు, ఇంకా అలంకరించిన మిత్రులు అందరికీ నమస్కారం. ఈ యోగా దినోత్సవాల సందర్భంగా నన్ను పిలిచి కొన్ని నిమిషాలు ఇప్పటికీ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాలు చెప్పి నేను సెలవు తీసుకుంటా. మహాత్మా గాంధీ ఒక సందర్భంగా ఒక మాట చెప్పడం జరిగింది, పెద్ద వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్, పెద్ద హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్, పెద్ద క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బు పోతే మళ్ళా రేపు సంపాదించుకోవచ్చు, ఒక్కసారి ఆరోగ్యం కోల్పోతే ఎంతో కొంత కోల్పోయినట్టే. మీరు బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, ఇంకేదైనా జబ్బు వచ్చినా జీవితాంతం మనకు పడాల్సింది, అంటే కోల్పోయినట్టే. సరే క్యారెక్టర్ కోల్పోతే మొత్తం కోల్పోయినట్టే చెప్పడం జరిగింది. రోగి కావాలంటే యోగా చేయాలి, ఇది మాత్రం వాస్తవం అండి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క నయా పైసలు ఖర్చు లేకుండా భగవంతుడు 24 గంటలు టైం ఇస్తే, ఒక 8 నిమిషాలు మనం కేటాయించకపోతే సంపూర్ణ ఆరోగ్యంలో మీద, ప్రత్యేకించి నడుపు నొప్పులతో బాధపడిన అప్పుడు చెప్పి ఆసనం అన్నా, ఈ ఆసనం చేస్తే మనం నడుపులో కన్నా 100,000 రూపాయలు గోళీలతో మాలిష్లతో తగ్గలేదు, యోగులతో మాత్రం తగ్గి. ఈరోజు దాదాపు 250 దేశాలలో యోగా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి.
ఒక అద్భుతం. భారతదేశంలో పుట్టినటువంటి కళ వేదాలలో కూడా ప్రస్తావన ఉన్నది యోగా గురించి. ఆయుర్వేదం మన దేశంలో పుట్టింది. ఆయుర్వేదం యోగా ప్రాణాయామం గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద గ్రంథం ఉన్నది. మీరు యోగా నుండి ఆరోగ్యం పొందడమే కాక అనేకమైన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందండి. ఇంకా పూర్తి స్థాయి నైపుణ్యం సంపాదించేందుకే అనేక దేశాలలో ప్రత్యేకించి అమెరికాలో ఈరోజు దాదాపు 5-10 మందికి యోగా శిక్షకుల గురించి వారు అడగడం జరుగుతుందండి. ఎందుకంటే ఇలా ఆర్గనైజేషన్ నాతో మాట్లాడే ఇన్ఫోర్మా ఎవరైనా మంచి యోగా శిక్షకులు ఉంటే మాకు కావాలి. అందుకని యోగాను మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. యోగాకు మొత్తం ప్రపంచం యావత్ ఆసక్తి పడుతుంది కనుక దాంట్లో మీరు నిష్ణాతం కావాలి, నిపుణత సంపాదించాలి. 10 మందికి శిక్షణ ఇచ్చే స్థాయికి మీరు చేరేటువంటి మీ ఆరోగ్యం పరిరక్షణతో పాటు మీ ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సందర్భం నాకు కావాల్సిన నిన్ననే జరుగుతుంది. వచ్చే నెల నుండి హరితహార కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మీ అందరికీ కూడా విలువైన ఈ పాఠాలను నేను చక్కని ఇవ్వడం జరుగుతుంది. మేయర్ గారి సంబంధంగా షాల్వా, అలాగే చైర్మన్ గారి సంబంధంగా ప్రశంసా పత్రం, అలాగే చైర్మన్ గారి చేతుల కింద, మేయర్ గారి చేతుల కింద వృక్ష ప్రసాదం. మేమిచ్చే ఈ 30 చెట్లు ఒక 10 చెట్లు బతికినా కూడా నిజంగా మనం ఈ 2 నెలలు అనుభవించిన బాధ మీ అందరికీ తెలుసు. అత్యంతుంది అర్థహారాన్ని మనం ప్రోత్సహించాలి. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు.
మనల్ని నిజంగా అప్రపరుస్తుంది. వారికి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు వారికి ప్రవేశపెట్టిన ఈ హరితహారం కార్యక్రమం వచ్చే పరిస్థితి కూడా సాగుతుంది. నిన్ననే పొలకెత్తలు కూడా పడింది. ఈ మొక్కలకు మీ ఇంటి పెరట్లో కానీ మీ ల్యాండ్లో కానీ నాటుకొని వీటిని బ్రతికించే బాధ్యత మీ కార్యక్రమాల మీద పెడుతున్నాం. మా సెక్రటరీ గారి చేతుల మీదుగా హరిత ప్రసాదం ప్రత్యేకంగా కాకతీయ యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో పెరిగిన మొక్కలవి నిన్ననే మీ అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో తెప్పించడం జరుగుతుంది. కూడా ఇది పనికి వస్తుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా చెప్పండి ఆసుపత్రి మీడియో మేము పెట్టడం జరిగింది. ఆ తర్వాత సన్మాన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇంకొక విన్నపం, యూట్యూబ్లో ఈ కార్యక్రమం కూడా రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు యూట్యూబ్లో ఈ కార్యక్రమం మొత్తం చూడాలంటే chappudu.tv.com అనే చప్పుడు chappudu చప్పుడు టీవీ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నిజంగా అద్భుతమైన కార్యక్రమాన్ని యూట్యూబ్లో ఎంతో శ్రమతో 2-3 గంటల పాటు చిత్రీకరించి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. మీరు ఆ ఛానల్ని తిరగించాలి. రేపు సాయంత్రం వరకు అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత ఆ చప్పుడు టీవీని కూడా మనం సబ్స్క్రైబ్ చేసి ఆ టీవీని ఆదరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. పిల్లలు ఉల్లిగడ్డ దామయ్య స్కూల్ నుండి 11 మెంబర్స్ మిగతా పిల్లలు రంగశాపేట నుండి వచ్చారు. యోగా ప్రదర్శన ఇచ్చే ముందు వాస్తవానికి ఓంకార నాదం ఉచ్చరించాలి. అది యోగ సాధన చేసే మొదటి పని. కానీ ఓంకారం చేయలేదు. ఇప్పుడు మా పిల్లలతో ఫస్ట్ ఎక్కడైనా ఓంకారంతో సరే ఫండమెంటల్ కూడా చాలా లేదు. ఏం చేసినా తిందే తప్పుడు ఉంటే మండించండి. కానీ సలహాలు లేకుండా నాకు ఇవ్వండి, నేను స్వీకరిస్తాను, నేర్చుకుంటాను. నేను ఇంకా విద్యార్థిని. ఇప్పుడు ఫస్ట్ మేడం కూర్చోండి, మెడిటేషన్ పొజిషన్లో ఉండండి, ధ్యాన స్థితిలో కూర్చోండి. ఇప్పుడు 3 టైమ్స్ ఓంకారం స్టార్ పద్మాసనం.
యోగా వ్యాప్తిలో వారి వరకు కృషి చేస్తూ నిజంగా విద్యార్థులకు ఎక్కి అలాగే సమాన రైతులందరూ ఉండే లాస్ట్ ఒక సామూహిక బృంద చిత్రం గ్రూప్ ఫోటో దిగ్గాం. అది రేపు పేపర్లో రావడానికి అవకాశం ఉంది. చేసిన సేవలకు గుర్తింపుగా ఈ చిరు సత్కారాన్ని మీరు ప్రేమతో స్వీకరిస్తారని అలాగే యోగాను వ్యాపింపజేయడంలో మీ వంతు నుంచి మీ వంతు బాధ్యత మరి బాబా గారి షాల్వా ప్రశంసా పత్రం అలాగే హరిత ప్రసాదం జీవితాంతం గుర్తుండే విధంగా ఈ మొక్కను మీ ఇంట్లో మీ పెరట్లో నాటినట్లయితే అది పెరిగి పెద్దయి నిజంగా ఈ సన్మానం. కె శ్రీనివాస్ గారు బాబాసీలో శ్రీ కె శ్రీనివాస్ గారిని సన్మానించుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నా. వారు కూడా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్ది యోగా సాధనకు కృషి చేస్తున్న ఒక గురువు గారు. వారికి థియోసాఫికల్ సొసైటీ సెక్రటరీ గారు వారికి హరిత ప్రసాదాన్ని కూడా అందిస్తూ వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. గట్టిగా సంబంధం శ్రీదేవి గారు గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ నిజంగా వారు యోగానే కాదు అనేక కవితలు ఎన్నో పేపర్లలో ప్రచురితమైంది. పిరమిడ్ యోగాన్ని వ్యాపింప చేయడంలో తన వంతు కర్తవ్యంగా భావిస్తూ అనేక సంవత్సరాలుగా నిజంగా బోర్గల్ మహానగరంలో అమ్మ ఒకసారి రండి మేడాన్ని మీ చెరువుల మీదుగా బాబా గారు విచిత్రం ఏంటంటే ఇక్కడ మీకు మిమ్మల్ని గౌరవించడానికి మేము కప్పే ఈ షాల్వా కొన్ని నెలల పాటు బాబా గారికి వాడినటువంటి ఆ నిజంగా మహిమాన్విత శక్తి గల షాల్వా రియల్గా కొత్త షాల్వా తీసుకురావచ్చు కానీ బాబాకి కప్పిన షాల్వా మీకు బహుకరించడానికి మేము నిర్ణయించాం. అలాగే ప్రశంసా పత్రం మేడం గారికి నేరేడు మొక్క వచ్చింది. నేరేడు నిజంగా ఎన్నో ఔషధ గుణాలన్నమాట నేరేడు మొక్క. ఆ పండు ఉంటే షుగర్ వ్యాధి కిడ్నీకి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. వారికి బాబా గారి శేషవస్త్రంతో పాటు లోటస్ పిరమిడ్ ద్వారా యోగా విద్యను లోటస్ టెంపుల్ ద్వారా యోగా విద్యను వ్యాపింపజేస్తున్న విజయ్ కుమార్ గారికి ప్రశంసా పత్రము సాల్వా అలాగే హరిత ప్రసాదక ఒక మీరు వారి శిష్యులు వారికి ఈరోజు ఉచిత రీతిలో సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ వారికి బాబాగారి శైలవసంతో పాటు సన్మాన పత్రం హరిత ప్రసాదక బాదం చెట్టుని వారికి ఇవ్వడం జరుగుతుంది. యోగా వ్యాప్తిలో వారి వంతు కృషి చేస్తున్న అశోక్ గారిని ఉచిత రీతిలో సత్కరించుకోవడం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం రాదు వారిని సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రశంసా పత్రంతో పాటు వృక్ష ప్రసాదం హరిత ప్రసాదాన్ని వారికి బహుమరిస్తున్నాను. అయినా కూడా అనేక ఆటల పోటీలలో వారు పాల్గొని అనేక బహుమతులు పొందడం జరిగింది. మా బాబా భక్తులు మాకు శ్రేయోభిలాషి ప్రతి వారం కూడా మందిరానికి విచ్చేసి సాయినాథుని ఆశీస్సులు తీసుకుంటున్న పెద్దలు కుమార్పల్లి నివాసి శ్రీ అయ్యయ్య గారు కడాలి అయ్యయ్య గారు వారికి బాబా గారి షాల్వా సన్మాన పత్రంతో పాటు వృక్ష ప్రసాదాన్ని
వారిని సత్కరించుకునే భాగ్యం కలిగింది. ఆ తర్వాత కమలాకర్ గారు, బి కమలాకర్ గారు అక్కడ నుండి పిల్లల్ని ఈ సమయంలో తీసుకురావడం నిజంగా సమయా భావం వల్ల వారిని నేను ఆపడం జరిగింది. లేకపోతే వారికి భక్తులు మరో 30 ఇంటర్ పాటు ప్రదర్శనలు ఇచ్చేవారు. సన్మాన భక్తులు చావడంతో పాటు వారికి వృక్ష ప్రసాదాన్ని అందించి సత్కరించడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలాగే ఆధ్యాత్మిక సేవా సంస్థ నిర్వహిస్తూ ఉచిత భోగ్యం ద్వారా అనేక ఇష్టమైన సభలు కూడా ఉచితంగా మందులు ఉచితంగా భోగ్యం నిర్వహిస్తూ మా మందిరాలను కూడా వారి స్పోర్ట్స్ ఉంది. మీకు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే నేను వచ్చి స్వస్థత చేకూరవచ్చు. వారికి ప్రశంసా పత్రం అలాగే శాలతో పాటు హర్షప్రసాదాన్ని బహుమతిగా సన్మాన గ్రహీతలకు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. అంత్యక్రియలు కూడా ఇబ్బందులు పడుతున్న అనేక పేదలకు వీరు ఒక మందిరం కట్టించాలి, మీన్స్ అక్కడ పెరేడ్ గ్రౌండ్ దగ్గర ఒక బిల్డింగ్ కట్టించి వారి అంత్యక్రియలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సేవ చేయాలన్నది వారి తపన. దాంట్లో మేము కూడా భాగస్వామ్యం. వారి నిజంగా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిని నిజంగా మనందరం కూడా వారిని ప్రోత్సహించాలి. మీరు చేసే పనిలో మిమ్మల్ని కూడా సమర్థులుగా అలాగే ఇతరులుగా వాడుకోవాలిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంత అంటే స్పీడ్గా యాక్టివ్గా ఉన్నారు, నేను నడవాలంటే కొంచెం ఇబ్బంది. ధన్యవాదాలు అమ్మా. కార్యక్రమాన్ని ఇచ్చేసి మాచే ఈ సన్మానాన్ని అందుకుంటున్నందుకు, మిమ్మల్ని సన్మానిస్తున్నందుకు శేషవస్త్రంతో పాటు సన్మాన పత్రం అలాగే వృక్ష ప్రసాదం హరిత ప్రసాదాన్ని ఇచ్చి సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా ఈరోజు చాలా శుభమైన అందరికీ వీలుంటుందన్న ఉద్దేశంతో ఈ సాయంత్ర వేళలో మిమ్మల్ని సన్మానించుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. జరుగుతుంది కే నాగేశ్వరరావు గారు, థియోసాఫికల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గారు, వారికి వృక్ష ప్రసాదం. వాసిరెడ్డి కృష్ణారెడ్డి గారు, కృష్ణారావు గారు, వాసిరెడ్డి కృష్ణారావు గారు మీరు అనేక ఈ యోగాతో పాటు వారి విద్యార్థులను కూడా తీర్చిదిద్దడానికి వారి వంతు సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ యోగమే కాకుండా అనేక సోషల్ యాక్టివిటీలో కూడా కృష్ణారావు గారు చాలా యాక్టివ్గా పనిచేస్తారు. వారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఆ తర్వాత నాకు చిరకాల మిత్రులు ఈరోజు ఒకసారి దగ్గర సంబంధపడ్డారు. వీరికి ఇంకా ఒక రికార్డు కూడా ఈరోజు మార్నింగ్ పౌరుల ప్రజెంటులో అవార్డు రివార్డు అవార్డు పొందడం జరిగింది. గొప్ప టీచర్, యోగా టీచర్, సాధకులు స్థానిక అర్థం కళాశాలలో అదేవిధంగా సువిద్యా జూనియర్ కళాశాల, ఇండియన్ పబ్లిక్ స్కూల్, శివాని హై స్కూల్ ఇలాగా అనేక స్కూళ్ళలో యోగా సాధకులుగా యోగా శిష్యులుగా పనిచేస్తున్నారు. గురువుగా వారికి వృక్ష ప్రసాదం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
వారి వంతు సహకారం అందిస్తూ లతిక చైతన్య గారు సార్లు అనేక వారి పాటు ప్రవచనాల కార్యక్రమంలో కూడా వారు యాక్టివ్గా పాల్గొన్నారు. సన్మాన పత్రం షాల్వా అలాగే పుష్ప ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. ఏ భాస్కర్ గారు ఉన్నట్లయితే రావాలి. పీకే విమల గారు రావాలి. ప్రశంసా పత్రంతో పాటు వృక్ష ప్రసాదాన్ని అందించి సత్కరిస్తున్నారు. భావాతీత జ్ఞానం ద్వారా వారికి రమేష్ గారికి బాబాగారి షాల్వా ప్రశంసా పత్రంతో పాటు హరిత ప్రసాదాన్ని సెక్రటరీ యోగా అసోసియేషన్ ద్వారా యోగా వ్యాప్తికి వారి జిల్లాలో కృషి చేస్తున్నారు. ఆ తర్వాత డాక్టర్ ఇందిరా మేడం, డాక్టర్ ఇందిరా గారు అనేక కార్యక్రమాలలో నిజంగా ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి వైద్యురాలైనా కూడా నగరంలో డాక్టర్ ఇందిరా గారి పేరు తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. వారికి వ్యాప్తికి మన జిల్లాలో కృషి చేస్తున్న గురువర్యులు అనేక మందికి మన శిష్యులని కూడా తయారు చేశారు. వారిని సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈసారి చూస్తున్న అన్యదా భావించవద్దు, ప్లీజ్. ఒకసారి వస్తే మేము సంతోషపడతాం. ప్లీజ్ రండి. మరో విధంగా అన్యదా భావించవద్దు, ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలా, థ్యాంక్ యూ మేడం.